ఓం నమో వెంకటేశాయ. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని ఎవరు శరణాగతి చేస్తారో, ఎవరు ఆర్తితో పిలుస్తారో వారందరినీ అనుగ్రహించడానికి నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామివారు వేయించేసి ఉన్నారు దర్శనమిస్తూ. వైఘానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించే నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనాది కైంకర్యాలన్నింటినీ కూడా అర్చక స్వామివారు ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారంగా భావిస్తూ శ్రీవారి కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, మహద్భాగ్యంగా భావిద్దాం. స్వామివారి దర్శనం కలిగింది, అమ్మవారి అనుగ్రహం కలగాలి, అమ్మవారి కటాక్షం కలగాలి. అలా కలిగినప్పుడు మనకు ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసి లక్ష్మీరమణుడుగా వెంకటరమణుడుగా స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ వారు పఠించే అర్చక స్వామి వారు పఠించే మంత్రాలను వింటూ ఒక భాగ్యప్రదమైనటువంటి వైశిష్యాన్ని కళ్యాణోత్సవ రూపంలో వీక్షిద్దాం. ఇదిగో అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. పచ్చని పట్టు వస్త్రమును చక్కగా అలంకరించబడినటువంటి పచ్చని పట్టు వస్త్రమును విచ్చిన పుష్పమాలికలు, సుందరమైనటువంటి పుష్పమాలలు, బాగుగా తీర్చిన భూషణంబులు, అలంకారప్రాయమైనటువంటి ఆభరణములు, అన్నింటితో ఉభయ దేవేరులు కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు నిత్య కళ్యాణోత్సవంలో. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచానికి ఆధ్యాత్మికత పంచేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒక్క క్షణకాలం నిలబడ్డా చాలు ఆనందం కలుగుతుంది, జీవిత సాఫల్యము జన్మధన్యమవుతుంది. ఇక్కడ ఒక్కసారి గోవిందాన్ని పిలిచినా చాలు స్వామి కటాక్షం కలుగుతుంది. కాబట్టి గోవిందనామంతో వేడుకుంటూ ఈ కళ్యాణాన్ని వీక్షిద్దాం, అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని శరణాగతి చేస్తూ స్వామికి విజ్ఞాపన చేద్దాం. యథా భాగం గుడోపహార నివేదయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. భగవాన్ సర్వాత్మక సుప్రీతః సుప్రసన్నః. ఓం విశ్వక్సేనం సకల విభుద ప్రౌఢసైన్యాదినాథం ద్రాచక్రే కరదలయుగే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుపర్ణముకటం వేదవస్త్రం శుభాంగం ధ్యాగేద్దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వవిశ్వే సదాత్మమహితోను సంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం పద్మాకారమండలే ఓం భూర్భువస్వః. విశ్వక్సేనమావాహగామి, శాంతమావాహగామి, హరమావాహగామి, అమితమావాహగామి, నిత్యానపాయనమావాహగామి, సూత్రవతేమావాహగామి, జయమావాహగామి, సూత్రవతే జయాసైతశ్రే విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం పరికల్పగామి, ప్రణామం సమర్పయామి, ప్రార్థనం సమర్పయామి, పాద్యమర్గమాచమనీయం సమర్పయామి, పుష్పాన్ని పూజయామి. విశ్వక్సేనాయ నమః. ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. యథా భాగం గుడోపహార నివేదయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. సూత్రపదైజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మక సుప్రీతః. సుపన్యాహం కరోమి కరుష్మా స్వస్తి సుప్రోక్షితమస్తో అస్తో. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతే. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే. పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే. త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం చురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాని ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యత గతోర్తాని పస్పసే. ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః. దివి వచక్షురా తదం తద్విప్రాసో విపన్యవో జాగ్రభాగం సస్సమింధతే.
విష్ణోర్యత్ పరమం పదం భద్రం కర్ణేభి శృణుగామ దేవాః భద్రం పశ్యేమాక్ష భర్గజత్రాః స్థిరైరంగే దుష్టభాగం సస్తను విర్వసేమ దేవహితం గదాయో శతమిన్ను సరదోంతి దేవా యత్రానశ్చక్రాజర సంతనోనాం పుత్రా సోగత్ర పితరో భవంతి మానో మధ్యారేరి సదాయిర్గంతో అదితిర్జోరంతరిక్షమతిర్మాతా స పితా సుపుత్ర విశ్వే దేవాది పంచజనాదితిర్జాతమతిర్జనిత్వం యత్ పుణ్యం నక్షత్రం తద్వట్ కుర్వేతోపవ్యుషం యథా వై సూర్య ఉదేతే అదనక్షత్రం నయతే యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావతి కుర్వే తత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవే అస్మిన్ పుణ్యాః భగవతి జనకర్మణి పుణ్యాహం భవంతో ఓ బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి నగేంద్రో వృద్రస్రవా స్వస్తి న పూషా విశ్వభేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతో. శ్రీ శ్రీనివాస అస్మిన్ పుణ్యాః భగవతి జనకర్మణి స్వస్తిం భవంతో ఓ బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో ఓ బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో ఓ బ్రవంతో కర్మణి స్వస్తే హృద్యా స్మ హవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తో అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదః సవీరాః. శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే అస్మిన్ పుణ్యాః భగవతి జనకర్మణి వృద్ధిం భవంతో ఓ బ్రవంతో కర్మరుద్యతాం వృద్ధిం భవంతో ఓ బ్రవంతో కర్మరుద్యతాం వృద్ధిం భవంతో ఓ బ్రవంతో కర్మరుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థాన భూజే దదాతన మహేరణాయ చక్షసే యోవస్తిపతమోరసస్తస్య భాజే తేహనః కుజతేరవ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షయా యజన్మద ఆపో జనగతాచనః. యప్పూతా సపనాతమా పునంతు మా దేవ జనాః పునంతు మనోబోధిగాః పునంతు విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవ దీద్యత్ అగ్ని క్రత్వా క్రతో గుమ్నను యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభావ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే ప్రతి దివ్యాగాత్ యస్యై వక్వే స్తనుభో వీతపృష్టాః తయా మదంతః సతమార్జేషు వయగ్గశ్యామపదగోరగేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శిరోమయో భూహుద్యావా పృథివీపయసాపయోభిః నతావర యజ్ఞీయమాపునీతాం బృహద్భిః సవితస్తృభిః వర్షిష్టై దేవమన్వభిః అగ్నైరక్షయే పునాహిమా ఏన దేవా అపునతా ఏనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యప్పావమానీ లధ్యేతే ఋషభిః సంవృతగం రసం సర్వగం సపూతమస్తాతే స్వదితం మాతరిష్వనా భావమానీర్గో అధ్యేతే ఋషభిః సంవృతగం రసం తస్మై సరస్వతే దుహే క్షీరగం సర్పిర్మదోదకం పావమానీ స్వస్తయనేహి సుదుగాహి పయస్వతే ఋషభిః సంవృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం పవమానీ దిశంతునః ఇమం లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవీర్దేవై సమాభృతాః పవమానీ స్వస్తయనేహి సుదుగాహృతశ్రుతః ఋషభిః సంవృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం ప్రజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతే సహమా పునాతో సోమస్వస్త్యావరణ సమీచ యమోరాజా ప్రముణాభి పునాతమా జాతవేదా మోర్జగంత్యా పునాతో తచ్చం యోనా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతగే దైవీ స్థిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తుద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశి దేవార్తి సోమార్జయంతాం
దక్షిణాగాం దిశి మాసా పితరో మార్జయంతాం ప్రతే ఏచ్ఛాం దిశ గృహపసవ మార్జయంతాం ఉదీచాగాం దిశాపో సదగో వనస్పతగో మార్జయంతాం ఊర్ధ్వాగాం దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్ మార్జయంతాం అధోదరాంధ్రే నాగే వ్యో మార్జయంతాం వాస్తోష్పతే ప్రతి జానేష్మాన్ స్వావేశో నమీవో భవానః యత్వే మహీ ప్రతి తన్నో జశస్వ సన్న ఏది ద్విపదేశం చతుష్పదే వాస్తో ఓష్పదే సగ్మయా సగం సదా తే సక్షి మహిరన్వయాగాతమత్యా ఆవక్షే ముమతయోగే వరన్నో యూయం పాత స్వస్తి సదాన అమీవహ వాస్తో ఓష్పదే విశ్వారూపాన్యార్విషన్ సఖాస్తు సేవ ఏదిన శుభగం శుభం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాద్యర్ఘాచమనీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాస్థితం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. విశ్వక్సేనుల వారిని వరుణదేవుణ్ణి ఆవాహన చేశారు. సూత్రవతి జయాసమేతులైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి వారికి సకల విధములైనటువంటి మర్యాదలు నిర్వర్తించి ఆ తరువాత ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దధాతనం ఈ విధంగా వైఘానస భగవత్ శాస్త్రకృత్యా మహానుభావులు వికనసలు వారు చెప్పినటువంటి మంత్రాన్ని అనుసరించి వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. వరుణుడు అందరికీ జలాన్ని అందించేటటువంటి కారణుడు, కార్యకారణ కర్తృత్వం తెలిసినవాడు. గోదాదేవి కూడా తన 30 పాసురాల తిరుప్పావయిలో ఒక చోట చెబుతుంది, ఆజిమజై కన్నా వణ్ణు నీకై కరవేయల్లని. అంటే వరుణుడు మేఘరూపంలో ఉండొచ్చు, జలాన్ని అందించవచ్చు, ఎలా అయినా నీరే ప్రాణాధారం కాబట్టి ఎన్ని రకాల నదులు ఉన్నాయో ఆ జలానంతా ఆవాహన చేస్తారు. భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాల్లో వరుణుడికి ప్రధానమైన స్థానం ఉన్నది. అలా వరుణదేవుణ్ణి ఆవాహన చేసి తర్వాత అంకురార్పణ, వైగాన సాగమంలో సజ్జ అంకురార్పణ అంటారు. దేవతలకు దిక్పాలకులకు సమర్యాదగా స్వాగతాన్ని పలుకుతూ దేవదేవుని కళ్యాణానికి దేవతలందరూ కూడా రావడం చాలా విశేషం. ఒక ఇంట పెండ్లి జరిగినప్పుడు బంధువులతో మిత్రులతో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది కదా, అదే పెళ్ళి సందడి. బంధువులతో మిత్రులతో సందడిగా ఉండేటటువంటి ఇల్లే పెళ్ళి సందడి అంటారు. అలాంటి ఆనందంతో దేవతలంతా కూడా తరలివచ్చారు. అన్నమాచార్యుల వారు ఆడరో పాడరో అచ్చరో జనులు అంటాడు ఈ సందర్భంలో అంకురార్పణలో. అంటే దేవతలు ఆనందంగా పారవశ్యంతో ఆనంద పారవశ్యంతో కదలి వచ్చారట. వచ్చినటువంటి వారందరికీ కూడా కొద్దిసేపట్లో హోమాన్ని నిర్వర్తించేటప్పుడు అగ్ని ద్వారా హవిస్సులను అందిస్తారు. ఒక అగ్నిదేవుడిని తప్ప మిగతా దేవతలందరినీ దిక్పాలకులందరినీ కూడా ఇప్పుడు ఆహ్వానిస్తారు. అగ్నిని విశేషంగా ఆహ్వానిస్తారు. హోమంలో జరిగే కైంకర్యం అది, పుష్పములు ఫలములు. అదేవిధంగా స్వామివారు ఏ ద్రవ్యాలు వినియోగించాలని విఘ్నేశ్వర వారు అందించారో ఆ ద్రవ్యాలన్నింటినీ వినియోగిస్తూ అంకురార్పణ నిర్వర్తించారు. భక్తులారా, ఈ కళ్యాణం లోకహితాన్ని కాంక్షించి ప్రతినిత్యము తిరుమలలో జరిగే నిత్య కళ్యాణం. దీని తర్వాత ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యం జరగబోతున్నది. 9 రకాల సంబంధాలు ఉన్నాయి భగవంతుడికి భక్తుడికి. అందులో రక్షరక్షక సంబంధం చాలా విశేషమైనది. అలాంటి అనుబంధాన్ని సంబంధాన్ని బాంధవ్యాన్ని ఆపద్బాంధవుడైనటువంటి స్వామివారితో పంచుకుంటూ అర్చక స్వామి పఠించేటటువంటి స్వస్తి సూక్తాది మంత్రాలను విందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఏ ద్రవ్యమైనా వినియోగించబడినప్పుడు అది భగవంతుడికి చెందడమే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదిగో మంత్రాలు ప్రారంభమైన విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పే నాశనం పరికల్పగామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుష్పాన్ని పూజయామి ధూపదీపార్థమక్షతాన్ సమర్పయామి యథాభాగం గుడోపహార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి
శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నవరదః భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్విన భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా మసరోదాతర స్వస్తి ద్యావ పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్సస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవ అవంతృపవ స్వస్తగే స్వస్తినో రుద్రపాత్మసః స్వస్తిమిత్రావరణ స్వస్తి పథ్యేరేవతే స్వస్తి నేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దిదే కృతే స్వస్తి పంథామనుచరేమ సూర్య చంద్రమసా వివ పునర్దతాగ్నతానత సంగమీమహి స్వస్తగనం తాక్షమరిష్టమీమి మహద్భూతం మాగసం దేవతానాం అసురగ్నామింద్రాశకం సమస్సు బృహద్యశో నవమీవారుహేమ. అం హోముచమాంగేరసంగయంచ స్వస్త్యాత్రేయమనసాశతాక్షం ప్రగతపాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంవాదే స్వభగన్నో అస్తో. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. స్వస్తి సూక్తయుక్తముగా ఇక్కడ పఠించినటువంటి మంత్రాలలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చంద్ర చాగ్ని చరాష్ట్రం ధారయతాం ధ్రువం అంటూ ఒకవైపున దేవగురువు అయినటువంటి బృహస్పతిని ఆహ్వానించారు. ఈరోజు వారం కూడా బృహస్పతి వాసరం అంటే గురువారము అంటారు. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అని చెప్తారు. ఇలా భగవంతుడిని అనుసంధానం చేస్తూ రక్షించేది ఆయన కాబట్టి రక్షించమని వేడుకుంటూ చేసేటటువంటి కైంకర్యమే రక్షాబంధనం. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు. అందుచేత మనము అడగవలసినటువంటి అవసరం లేదు, కానీ ఆయనకు విజ్ఞాపన చేసుకోవాల్సిన అవసరం మాత్రం మనకున్నది. ఒకసారి శ్రీమద్ రామాయణంలో చూచినప్పుడు అడిగాడా అడగలేదా? అడిగితే కాదనడు, అడగకపోయినా అడగలేదనుకోడు. అది రామచంద్రుడి యొక్క గొప్పతనం. అడిగితే కాదనడు, అడగకపోయినా అడగలేదే అనుకోడు. తాను అనుకున్నది చేస్తాడు, ఇస్తాడు. ఒక్క మాట చెప్పాడు వాల్మీకి. శకృదేవ ప్రపన్నాయ అనే శ్లోకంలో ఉత్తర భాగాన్ని చూస్తే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అంగద సుగ్రీవ జాంబవంత. హనుమదాదుల మధ్య నిలబడి రామచంద్రుడు అన్న మాట అది. అందుకనే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఇలా రక్షించేవాడు భగవంతుడు కాబట్టే ఆయన్ని వేడుకుంటూ ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతున్నటువంటి స్వామివారి దక్షిణహస్తానికి భక్తులందరికీ దర్శింపజేసి అర్చకవర్యణ్యులు కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరు ఎవరికి రక్ష అంటే అందరికీ శ్రీహరే రక్ష. అందుకనే శరణాగత వత్సలుడైన రక్షించడానికి సర్వసన్నద్ధమై ఉంటాడు. ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తూ ఉంటాడు. కృతేతు నారసింహశ్చ త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవ వెంకటనాయక. తర్వాత అమ్మవారులు ఉభయ దేవేరులు కూడా స్వామివారితో పాటు భక్తరక్షణలో భాగస్వామ్యాన్ని వహిస్తారు. అర్చక స్వామివారు అర్ఘ్యపాద్యాచమనేది కైంకర్యాలు సమర్పిస్తూ అమ్మవారికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఈనాడు కళ్యాణం వీక్షించే భక్తులందరినీ అనుగ్రహించేట్టుగా చూడు తల్లి, స్వామివారికి విన్నపం చేయమని. అందుకోసం ఉభయ దేవేరుల వామహస్తానికి కూడా కంకణధార నిర్వర్తించడం. అసలు కంకణధారను ఎందుకు కట్టుకోవాలి అంటే అది ఒక దీక్ష, అది ఒక దక్షత. ఒక పని చేసేటప్పుడు నేను ఈ పనిని శ్రద్ధతో ఒక దక్షతతో
ఒక దీక్షతో ఈ కార్య సాఫల్యత చేయడం కోసం చేస్తున్నాను అని చెప్పడం కోసం అనే భావన మన మదిలో రావడం కోసం కంకణం కట్టుకుంటాను మనం అనుకుంటూ ఉంటాం. ఈ పని పూర్తయ్యే వరకు ఇతర ఆలోచనలు లేకుండా ఈ పని పూర్తి చేయడం అనేటటువంటి కంకణం కట్టుకున్నాను నేను అంటారు. అంటే దాని అర్థమేమి? ఒక దక్షతతో ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానంతో నేను నిర్వర్తిస్తున్నాను సుమా అని చెప్పడానికి భాగస్వామ్యమే ఈ కంకణధారణ. ఉభయ దేవేళ్లకు కూడా వామహస్తానికి కంకణధారణ నివర్తించిన తర్వాత అర్చక స్వామివారు కూడా స్వామివారికి విజ్ఞాపన చేస్తూ ఓ శ్రీనివాస నవమోహన సుందర మందహాస ఈ కళ్యాణాన్ని వీక్షించే భక్తులందరినీ అనుగ్రహించవయ్యా, నీ కళ్యాణాన్ని నిర్వర్తించేటటువంటి భాగ్యాన్ని ఈరోజు నాకు ప్రసాదించావు కాబట్టి నేను చేసే ప్రతి కైంకర్యము కూడా భక్తుని చెంతకు చేరాలనే భావనతో ఈ కంకణధారణ నిర్వర్తించుకుంటున్నాను అని అర్చక స్వామివారు భావిస్తారు. అందుకనే వారు భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇది ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యం. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, ఎందుకంటే అగ్నిని ఇప్పుడు ఆహ్వానిస్తారు, ఆహ్వానించి అగ్ని ద్వారా ఆజ్య రూపంలో దేవతలందరికీ ఇందాక అంకురార్పణలో పిలిచిన దేవతలకు హవిస్సులను సమర్పిస్తారు. ఇక్కడ వీరు పఠించే మంత్రాలు విందాం. తెరపట్టి మధుపర్కాన్ని సమర్పించేటప్పుడు సంకీర్తన విందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర శరణం ప్రపద్యే. శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్ది సోమ్యః నిదాచచే మయి దేవాద్రవి నమాగజంతాం మయ్యా శిరస్తమై దేవహోతిభే దైవ్యా హోతారావని జంత పూర్వేరిష్టాస్యామతనవాసవీరా ఆహ మహ్యం యజంత మమయాని హవ్యా కోతి సత్యా మనసోమి అస్తు బుద్ధన్యమానమస్యా అమేద్యమవ పాప్మానం యజమాన సహంతో శివాన సంత ప్రతిదశతత్రమో మాతా జాతవేదో భువనస్తమిద్దో గృతమస్యాన్నం గృతప్రగత్వా సరితో వహంతే గృతం యుగంతి యదాయిషి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిశోజసానో గృతప్రతీకో గృతయోని రీతి గృతం పీత్వా మధుచారగ్యం పితేరోత్రమభిరక్షతాదిభం ఓం అగ్న ఆయాహి వితయే గృణానో హవ్యదాతగే నిహోతాన్ సత్సి బర్హిషే అదితేన మన్యస్మా అనుమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిత ప్రసభా ఓం తత్సవితృపరేణ్యమర్ఘో దేవస్య ధీమహీ దయోన ప్రచోదకాత్. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాన్ విషీమత శురుచో వేన ఆవహ సబుద్నిగావమా సవిష్ణా శతశ్చగో నమసతస్య వివహ. ఓం ఊర్భువస్వః బ్రహ్మానమవాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః. సోమో ధేనుగం సోమోర్వంతమాచగం సోమో వీరం కర్మణ్యంతదాదౌ సాధన్యం విదధ్యగం సవేగం విదశ్రవణం యోదదాస తస్మై. ఓం భూర్భువస్వః సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమాయ నమః. ఇదమర్చనం. బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్టేజమానో అస్తు. సప్తర్షీ నాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమాన చ దేహి. ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్టేజమానో అస్తు. సప్తర్షీ నాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమాన చ దేహి. ఓం ప్రోక్ష మాత్రాదావ మాదాగా పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో విష్ణోర్మనసా భూతేస్వో యజ్ఞస్య పావనే స్థ దివే త్వా ఆ అంతరిక్షా గత్వా పృథివ్యే త్వా ఆ పోషా గత్వా. విష్ణోస్తు పశ్చిమత సోదత్తాం దేవేభ్యో విష్ణోస్తు
ఓం విష్ణుమావాహగామి, ఓం మహావిష్ణుమావాహగామి, ఓం సదావిష్ణుమావాహగామి, ఓం వ్యాపినారాయణమావాహగామి. శ్రుతాసే ఘృతాసే ధృవాసే తారుణాసే వనస్పత్యోసే దేవేభ్యం నాకస్సపుష్టేజమానో అస్తో. సప్తరిషీ నాగం సుకృతాం యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాన చ దేహి. ఓం ప్రణగ సోమాపప్రణీషామితి మానవాతేజమానో అస్తు. సప్తరిషీ నాగం సుకృతాం యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాన చ దేహి. కోవో యునక్తు సవో యునక్తు ఘృతం విహరామి చరుం విహరామి బ్రాహ్మీణ తీర్థేన. ఓం ప్రజాపతిమావాహగామి, ఇంద్రమావాహగామి, అగ్నిమావాహగామి, సోమమావాహగామి, అగ్నిమావాహగామి, సోమమావాహగామి, అగ్నిశోమానావాహగామి, ప్రజాపతిమావాహగామి, బ్రహ్మానమావాహగామి, ఇంద్రమావాహగామి, వసూనావాహగామి, మరుతావాహగామి, రుద్రాణావాహగామి, అపోపస్పృశ్య. ఓం శ్రీ విష్ణుమావాహగామి, బృహస్పతిమావాహగామి, మిత్రమావాహగామి, వృణమావాహగామి, ఆదిత్యానావాహగామి, యష్మినామావాహగామి, పూషణమావాహగామి, కక్షమావాహగామి, కక్షదేవత సమావాహగామి, ఔపాసనయజ్ఞమావాహగామి, యజ్ఞదేవతిష్వాన్ దేవానావాహగామి, సర్వదేవానావాహగామి. ఆజ్యపాత్రే ప్రజాపతయే జుష్ట నిర్వపామి, ఇంద్రాయ జుష్ట నిర్వపామి, అగ్నే జుష్ట నిర్వపామి, సోమాయ జుష్ట నిర్వపామి, అగ్నే జుష్ట నిర్వపామి, సోమాయ జుష్ట నిర్వపామి, అగ్నిశోమాభ్యాగం జుష్ట నిర్వపామి, ప్రజాపతయే జుష్ట నిర్వపామి, బ్రహ్మణే జుష్ట నిర్వపామి, ఇంద్రాయ జుష్ట నిర్వపామి, వసుభ్యో జుష్ట నిర్వపామి, మరుద్యో జుష్ట నిర్వపామి, రుద్రేభ్యో జుష్ట నిర్వపామి, అపోపస్పృశ్య. ఓం శ్రీ విష్ణవే జుష్ట నిర్వపామి, బృహస్పతికే జుష్ట నిర్వపామి, మిత్రాయ జుష్ట నిర్వపామి, వరుణాయ జుష్ట నిర్వపామి, ఆదిత్యేభ్యో జుష్ట నిర్వపామి, అశ్విభ్యాగం జుష్ట నిర్వపామి, పోష్ణే జుష్ట నిర్వపామి, కక్షాయ జుష్ట నిర్వపామి, కక్షదేవత సోమాయ జుష్ట నిర్వపామి, ఔపాసనయజ్ఞాయ జుష్ట నిర్వపామి, యజ్ఞదేవతేభ్యో దేవేభ్యో జుష్ట నిర్వపామి, ఓం సర్వదేవేభ్యో జుష్ట నిర్వపామి, ఆజ్యం తృప్యతిస్రగామి, చరుం తృప్యతిస్రగామి, అగ్నేర్జ్యోతిరస సమిత స్వాహ. చిత్పతిస్పాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ పశో సోర్గసరస్మి విస్వాహ. వాక్పతిస్పాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ పశో సోర్గసరస్మి విస్వాహ. దేవస్వా సవితాపునాత్ పచ్చిద్రేణ పవిత్రేణ పశో సోర్గసరస్మి విస్వాహ. కర సంపూర్ణావా సమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం గృహదగ్గస్పర్త. ఓం ఇంద్రాయ నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయువే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అగ్నియే నమః, ఓం జాతవేదసే నమః, ఓం సహౌజసే నమః, ఓం వజ్రాప్రభవే నమః, ఓం నర్గాదసే నమః, ఓం పంక్తినాదసే నమః, ఓం విసర్పినే నమః, ఓం అగ్నిపురుషాయ నమః. అదితేన మన్యస్మా, అనమతేన మన్యస్మా, సరస్వతేన మన్యస్మా, దేవసవిత ప్రసమా. ఓం అగంతయద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వబద్ధస్వచేద్దబద్ధగచాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మపత్యసేన్నాన్నాద్యేన సమేదగా అస్మిన్ ఆఘార కర్మని బ్రహ్మన్ సోమమిద్మమాదాస్తే ఆదత్వా సమేదగ స్వాహా. వాగవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా. నైరుత్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహా. అగ్నగే స్వాహా సోమాగ స్వాహా. అగ్నగే స్వాహా సోమాగ స్వాహా. అగ్నిశోమాభ్యాగ స్వాహ ఆ ప్రజాపతగే స్వాహ ఆ బ్రహ్మణే స్వాహ ఆ ఇంద్రాయ స్వాహ ఆ వసుభ్య స్వాహ ఆ మరుద్య స్వాహ ఆ రుద్రేభ్య స్వాహ ఆ అపోపస్పృశ్య. ఓం శ్రీ విష్ణవే స్వాహ ఆ బృహస్పతగే స్వాహ ఆ మిత్రాయ స్వాహ ఆ వరుణాయ స్వాహ ఆ ఆదిత్యేభ్య స్వాహ ఆ అశ్విభ్యాగ స్వాహ ఆ పూష్ణే స్వాహ ఆ కక్షాయ స్వాహ ఆ కక్షదేవత సోమాయ స్వాహ ఆ ఔపాసనయజ్ఞాయ స్వాహ ఆ యజ్ఞదేవతేభ్యో దేవేభ్య స్వాహ ఆ సర్వదేవేభ్య స్వాహ ఆ దర్వ్యాపి గార్గ్యా చరం శ్రావిత్రాద్విభూతా పునరపి గార్గ్యా. ఓం భూ స్వాహ ఆ ఓం భువ స్వాహ ఆ ఓగం శువ స్వాహ ఆ ఓం భూర్భువ శువ స్వాహ ఆ అదితేన్వమగ్రస్థాః అనమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావే. అస్య దేవదేవస్య భగవతో నారాయణేశ శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే
ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్ర శృతి విపర్యాస న్యూనాతిరేక సరదోష ప్రాయశ్చిత్నార్థం అతో దేవాది షడ్ వైష్ణవాహుతిర్ హోషే అదితే నమన్ యస్మా అనుమతే నమన్ యస్మా సరస్వతే నమన్ యస్మా దేవసవిత అప్రసమా ఓం తో దేవ అవంతు నో గతో విష్ణుర్వచక్రమీ పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్వచక్రమీ త్రేదానద దేవతం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదావచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారగన్ నిస్వాహ విష్ణో కర్మాణి పశ్యతు గతో ఓర్తాని వస్వసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ తద్విష్ణో పర్వం పథకం సదా పశ్యంతి సురగః దివ్యేవ చక్షురా తదగ్గస్వాహ తద్భిప్రాసోపి పంచభో జాగృభాగం సస్సమిందతే విష్ణోర్గత్ పరమం పదగ్గస్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓగం స్వస్వాహ ఓం భోర్భవ స్వస్వాహ అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితాప్రాసావేః. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష, భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష, జలధి సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, ఆమని జలధి సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, మాకు భూమి రక్ష, మాకు జలరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష, రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష, వాయుసుతూ నీలి నట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష, వాయుసుతూ నీలి నట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష, మాకు
అగ్ని రక్ష, మాకు వాయు రక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. పంకజం చక్రం బిభ్రతమిందిరావసమతేం సంశోభి పార్శ్వద్భయం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్ర శంఖం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలద శ్రీవక్ష చిహ్నం భజే ప్రళంబ సూత్రోత్పలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యాభ్యమానస్య మహాజలోగస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజోవాయురాకాశహంకార మహద వ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాక్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనవలోక తపోలోక సత్యలోకాక్య షల్లోకానాం అతోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనా ఫణిమండల మండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సర్వభౌమ సుప్రతే కాకష్ట దిగ్ధంతి సుండాన్ దండోత్తంబితే అమరావతి త్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిరుత వరణవాయు కుబేరేశానాక అష్టలోకపాలక పరిపాలితే లవణేక్షుసరా సర్పి దదిక్షీర శుద్ధోదకాక్య సప్తార్ణవ పరివృతే లోకాలోకాచల బలగితే జంబూ ప్లక్షాది సప్తద్వీప దీపితే మహేంద్రాది సప్తకొలు పర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతిం కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం నరకాదుత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితే చతుర్విధ మోక్ష బల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణుతత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాదిహే దివ్య వైదిక విధానీనా భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైకానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమత్రా తృప్తోర్గామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారగిష్యే. లక్ష్మీ రమణ గోవింద గోవింద. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకేశాంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీ మహావైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామీ అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మోప్యాది వశాత్
ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరణ పౌత్రాయాం ఆంగేరస బారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కర్మకుటమని కిరణ పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణ పుత్రాయాం ఆంగేర సమరస్పత్య భారద్వాజ త్రిగార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కయ్యూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరదరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర రూపాయ వైఖానస ముని శ్రేష్ట పూజితాయ వక్షస్థలే విరాజమాన ద్విభుజ వ్యూహ లక్ష్మీ సమేతాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మనేవరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఋగ్యజ సామదర్పణ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీ భార్గవ చౌనాప్నువాన ఔర్భవేదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవే సర్వాలంకారవతే సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీ ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం శ్రీం ధృతీం పవిత్రీం ప్రమోదాయినీం ఇత్యాది చతుర్నామే అర్చిత భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాజో జాతాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీ కన్యాం మృణీమహే దాస్యామి లక్ష్మీరమణ గోవింద గోవింద ఋగ్యజ సామదర్పణ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీ కాశ్యపావత్సారణిద్రువత్రకార్షయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవే సర్వాలంకారవతే సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతే బహుశ్యామలాంగే హరిణీం పౌష్ణీం క్షోణీం మహీమిత్యాది చతుర్నామే అర్చిత కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీ ఇమాం కన్యాం మృణీమహే దాస్యామి శ్రీరమణ గోవింద గోవింద కన్యాదాన ముహూర్తస్ ముహూర్తోస్మితి భవంతో మహాంతోను గృహంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకదికేశయా కన్యాం సులంకృతాం సాధ్వీం సశయనాగ సమేతసే ప్రగతోహం ప్రవక్ష్యామి ధర్మకామార్థసిద్ధకే విశ్వం భరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః జగత్ కళ్యాణ కారకుడు జగదానంద కారకుడు శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారి వైభవాన్ని విన్నాం మహాసంకల్ప రూపంలో. ఆ సంకల్పమే మహాసంకల్పం. పంచభూతములు సృష్టి స్థితి విధానము 14 భువనములు సూర్యచంద్రులు నక్షత్ర గ్రహ గోళ ఖగోళములు అన్నింటినీ అనుసంధానం చేస్తూ వాటన్నింటినీ అంతమాత్రమే కాకుండా 84 లక్షల జీవరాశుల్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు స్వామివారు. ఈ కలియుగంలో ఈయనకున్నటువంటి వైశిష్యము వైభవము ఈయనకున్న పేరు ఇంకెవరికైనా ఉన్నదా? బ్రహ్మాండ స్కాంద పురాణాలు చెబుతున్నాయి వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన, బ్రహ్మాండంలోనే లేదు. అలాంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి జరిగేటటువంటి కళ్యాణాన్ని ఎంతటి ఆనందంగా వీక్షిస్తున్నారో భక్తులు. అర్చక స్వామివారు సభక్తిగా మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు.
ఈ మాంగళ్య వైశిష్యాన్ని ఒకటి రెండు మాటల్లో మనం అనుకోవచ్చు. అలనాడు క్షీరసాగర మథనం జరిగింది. దేవదానవులు అమృతం కోసం ప్రయత్నం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా పట్టి చిలుకుతున్నప్పుడు పర్వతం మునిగిపోతూ ఉన్నది. దాన్ని కాపాడటానికి దశావతారాల్లో రెండవదైన కూర్మావతారంతో స్వామివారు అవతరించారు. అలా చిలకగా 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 కాలకూట విషం ఆవిర్భవించింది. మింగెడిది గరళమనియును, మింగెడివాడు తన విభుడిని తెలిసియు, మింగమనే ఆ తల్లి గౌరీదేవి తన మాంగళ్యంబును ఎంత మది నమ్మినదో పోతనగారు ఆరతేలతో తెలుగు పదాలతో చెప్పాడు. కాబట్టి ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. పార్వతీదేవి మాంగళ్య పదం గొప్పది. ఆ తర్వాత అమ్మవారు ఆవిర్భవించింది. హరికిన్ పట్టపుదేవి పుణ్యమలపో వర్ధంపు పెన్నిక్క చంద్రు తోబుట్టువు అని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారంలో ఉన్నాడు కదా, ఎప్పుడైతే అమ్మవారు ఆవిర్భవించిందో అమ్మవారిని చేపట్టాడు. అక్కడే సాగరుడు అంటే సముద్రుడు తన కుమార్తెని కన్యాదానం చేశాడు. అలా జరిగినటువంటి కళ్యాణం లక్ష్మీ కళ్యాణము అంటారు. కళ్యాణాలలో సీతా కళ్యాణము, రుక్మిణీ కళ్యాణము, పద్మావతి కళ్యాణము ఇవన్నీ ఒక భాగమైతే లక్ష్మీ కళ్యాణం చాలా విశేషమైనటువంటిది. అది భాగవతంలో పోతనగారు చెప్పాడు, చాలా విలక్షణమైనటువంటిది. సంకీర్తనల్లో కూడా ఈ లక్ష్మీ కళ్యాణం అనేటటువంటి సంకీర్తన చాలా విశేషంగా ఉంటుంది. అందులో ఈరోజు విశేషంగా లక్ష్మీవారం అంటారు. కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని అటు గోదావరి జిల్లా ప్రాంతానికి వెళ్ళినప్పుడు లక్ష్మీవారము అంటారు. కాబట్టి లక్ష్మీవారం రోజున లక్ష్మీ కళ్యాణం వీక్షిస్తున్నామని భావించుకోవడంలో తప్పేమున్నది. కాబట్టి అలాంటి లక్ష్మీ కళ్యాణంగా భావిస్తూ లక్ష్మీనారాయణులే ఇక్కడ దర్శనమిస్తున్నారనే భావన కలిగినప్పుడు మన మదిలో లక్ష్మీరమణ గోవింద, వెంకటరమణ గోవింద అనేటటువంటి గోవిందనామాన్ని పలుకుతూ ఆ సంకీర్తన కూడా వినే భాగ్యం పొందుదాం. లక్ష్మీ కళ్యాణం అనే సంకీర్తన చాలా విశేషం. మాంగళ్య దర్శన భాగ్యాన్ని పొందుతున్నాం. మహాలక్ష్మి అనుగ్రహానికి తారకాణమై విరాజిల్లుతుంది. అలాంటి మాంగళ్యధారణ జరుగుతుంది. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు అర్చక స్వామివారు. నమస్కరించండి భక్తులారా, నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని వేడుకుందాం. కంఠే బద్నామి సుభగే రక్షంతు సరదాం శతం శ్రీదేవ్య నమః మాంగళ్య ధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతునాం కంఠే బద్నామి సుభగే రక్షంతు సరదాం శతం భూదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తుతి భవంతో మహాంతోను గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్సు మే త్రేధంతాం. నాతగో మమ స్వాహ ఓం ఇమాన్ లాజానవపామి సమృద్ధికరణాన్ భవ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్గుపబ్రూతే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్సు మే పతిరేధంతాం.
జ్ఞాతయో మమ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువ ఓం శుభ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ. అదితేన్వ మగ్గస్థాః అనుమతేన్వ మగ్గస్థాః దేవ సవితా ప్రాసావే. అస్య దేవ దేవస్య భగవతో నారాయణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవే ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రా శృతి విపర్యాస న్యూనాతిరిక్త స్వరదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోషే. అదితేన మన్యస్మా అనుమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవ సవిత ప్రసవా. ఓం మతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమీ పృథివ్యా సప్తదామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమీ త్రేధానిత దేవదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్న స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతి గతో ఓర్ధాని పశ్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ. తద్విష్ణో పరమం పథకం సదా పశ్యంతి సూరగః దివే విచక్షురాదగ్గ స్వాహ. తద్విప్రాసో విపంజవో జాగ్రవాగం సస్సమిందతే విష్ణోర్గత్ పరమం పథగ్గ స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ. అదితేంద్ర మగ్గస్థాః సరస్వతేంద్ర మగ్గస్థాః దేవ సవితా ప్రాసావేః. అస్య దేవ దేవస్య భగవతో నారాయణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవే ఔపాసనాగ్నిముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం హోషే. అదితేన మన్యస్మా అనుమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవ సవిత ప్రసవా. యతస్య కర్మణోత్యరే రిజం యద్వా నిర్మహాకరం అగ్నిష్టత్ పిష్టకుద్ విద్వాన్ సర్వగ్గ స్పిష్టకం సుహతం కరోతు మే స్వాహ. స్వాహ సమిదసి తేజోసి తేజోమై దేహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్ మే పాహి స్వాహ. బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిద సప్త జిక్మా సప్తరిష సప్తదామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా గజంతే సప్తయోనిరాపృణ స్వాగురుదేన స్వాహ. హృతదాన విద్వాన్ అనుష్ఠు ఘృతేన పూర్ణమాహతిజోహోమీ మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్త గస్మాహ వేదిర్భుక్త గస్మాహ జౌర్భుక్త గస్మాహ అగ్నిర్జన్న గస్మాహ వేదిర్జన్న గస్మాహ జౌర్జన్న గస్మాహ సమంతాంబర్హరిహర్షాకృతేన సమాధిత్యైర్వసువి సమర్ధిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి గస్మాహ. పూర్ణాహుతిపత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ. ఆజ్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ. పూర్ణాహుతి ముహూర్తస్ ముహూర్తో స్మృతే భవంతో మహాంతోన గృహ్ణంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాన్ స్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాంశరశ్చైవ స్తృప్యంతాం. అదితేంద్ర మగ్గస్థాః అనుమతేంద్ర మగ్గస్థాః సరస్వతేంద్ర మగ్గస్థాః దేవ సవితా ప్రాసావేః. పవిత్రమసి పవిత్రం మే భూగా స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూగా స్వాహ. పాక్షాం దక్షిణాగాం ప్రతీచాం ఉదీచాం ఊర్ధ్వాగాం ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణో సదనమసి దక్షిణతో విష్ణో సదనమసి ఉత్తరతో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్ష ఆప్యాయంతమాపవోషదగో మరతాం ప్రశతయస్తతి వింగచ్చ తతోనో నుష్టిమీరయ స్వాహ. భూతిస్మాతేతి భస్మమాలిప్యా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం. భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యః సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రిగాయుషం యద్దీవానాం త్రిగాయుషం తన్మే అస్తు త్రిగాయుషం
దీర్ఘాయుత్తాయ బలాయ శతాయ శతంచ వర్చసేత్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానవోర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్తివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. ఓం చ మే స్వరశ్చ మేఘ్నోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరిక్తం తస్మై తే నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారపుపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రాయశ్చిత్తాన శేషాని హోమ కర్మాత్మకాని వై తాని శేషానశేషానాం కృష్ణాన స్మరణం పదం. కాయేన వాచా మనసేంద్రియైర్వాప్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్ఘాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నియే నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం ఉత్సవార్థం క్షేమాయ పునరాగమనాయ చ యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నివేదయామి. యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి. తత్స బ్రహ్మార్పణమస్తో సర్వం శ్రేభో నీలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తో. భక్తులారా, భక్తితో ఏ కైంకర్యం నిర్వహించినా భగవంతుడికే చెందుతుంది. భక్తితో భక్తులారా భక్తితో ఏ కైంకర్యం నిర్వహించినా భగవంతుడికే చెందుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనువైనటువంటి మార్గము భక్తి. అలాంటి భక్తి మార్గాన్ని వెంకటేశ్వర స్వామి మనకు చక్కగా చూపించాడు. మన ఇంట ఉండి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. అలా చూపించిన మార్గమే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శిస్తూ ఉన్నాం. వారణ మాయరం సంప్రదాయబద్ధమైన కైంకర్యం. స్వామివారు 1000 ఏనుగులతో తరలివచ్చి తనను వివాహమాడినట్లుగా కలగని కలని ఇళ్లలో నిజం చేసుకున్నటువంటి గోదాదేవి స్వప్నవృత్తాంతాన్ని నిర్వర్తించారు. వీక్షించే భాగ్యాన్ని పొందాం. దీని తదుపరి శ్రీరంగానికి భోగమండపమని కాంచీపురానికి త్యాగమండపమని తిరునారాయణపురమైన మేల్కోటకు జ్ఞానమండపమని ఎలా పేరో తిరుమలకు పుష్పమండపము అని పేరు. ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి అమ్మవారి కైంకర్యంలో వినియోగించబడతాయి. అందుకనే పుష్పమంటపమును పేర పొలుపు మీరు తిరుమల రకరకాల పూలతోటి రాణించిన తడతడ. కొండమీది పూలన్నీ కొండల రాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. స్వామివారు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు స్వామికి సమర్పించారు. ఒక మాట అనుకుందాం ఇక్కడ. హరి, ఆయన శ్రీహరి కదా, హరి ఆ విరిమాలను సిరిదేవికి సమర్పిస్తే ఆ సిరిదేవి తిరిగి ఆ విరిమాలను హరికే సమర్పించింది. ఈ హరి సిరుల యొక్క కలయిక మనకు ఆధ్యాత్మిక విధానంలో సరి అయితే భక్తి పెరుగుతుంది, భూమాత అనుగ్రహం కూడా కలుగుతుంది. వసుంధర అని పిలుస్తాం మనకు ఆధారమైనటువంటి భూమాత, మనం రక్షించేటటువంటి స్వామివారు. అంటే ఈ పుష్పమాలా పరివర్తనం ద్వారా అర్థము తెలుసుకుని గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుని పారమార్థిక చింతనతో వ్యవహరిస్తే పరమార్థం కలుగుతుంది అని చెబుతున్నారు. ఎందరో భక్తులు వీక్షిస్తున్నారు. ఇంకెందరో సుదూర ప్రాంతంలో ఉండి శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని భక్తితో వేడుకుంటున్నారు. అలాంటి వారందరి ఇంట శ్రీవారి అనుగ్రహం అమ్మవారి కటాక్షం కలగాలని వేడుకుంటూ సంకీర్తనయుక్తమైనటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం.
ಸಿಡಿಯ ಕ್ಷತಲಿವೆ ಪಟ್ಟರೋ ವೇಗ ಮೇರಾರೋ ಸಿಡಿಯ ಕ್ಷತಲಿವೆ ಪಟ್ಟರು ವೇಗಮಿರಾರು ದೆಸಲ ಪೆರಟಾಂಡ್ಲು ದೇವುನಿ ಪೆಂಡ್ಲಿಕಿನಿ ಪಸಿಡಿಯ ಕ್ಷತಲಿವೆ ಪಟ್ಟರು ವೇಗಮಿರಾರು ದೆಸಲ ಪೆರಟಾಂಡ್ಲು ದೇವುನಿ ಪೆಂಡ್ಲಿಕಿನಿ ಪಸಿಡಿಯ ಕ್ಷತಲಿವೆ ಪಟ್ಟರು ವೇಗಮಿರಾರು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುನಿಕಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಕಿ ದೈವಿಕಪು ಪೆಂಡ್ಲಿ ಮುಹೂರ್ತಮು ನೀಡು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುನಿಕಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಕಿ ದೈವಿಕಪು ಪೆಂಡ್ಲಿ ಮುಹೂರ್ತಮು ನೀಡು ಕಾವಿಂಚಿ ಭೇರುಲು ಮೃಸೆ ಗರುಡ ಧ್ವಜವು ಬೆಕ್ಕೆ ಕಾವಿಂಚಿ ಭೇರುಲು ಮೃಸೆ ಗರುಡ ಧ್ವಜವು ದೇವತಲುರಾರೋ ದೇವುನಿ ಪೆಂಡ್ಲಿಕಿ ಕಾವಿಂಚಿ ಭೇರುಲು ಮೃಸೆ ಗರುಡ ಧ್ವಜವು ಬೆಕ್ಕೆ ದೇವತಲು